నమస్కారం కార్యక్రమానికి నమస్కారంబండ ఇక చాలా వార్తలు చెప్పుకోవాలి రోజు చెప్తానే ఉంటాయి కదా మిగిలిపోతానే కొన్ని మర్చిపోతా ఉన్నాం ముందుగా స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్ చూద్దాం ముందు చంద్రన్న గోల్మాలపై పై సిబిఐ ఫైబర్ గ్రిడ్ టెండర్లో భారీ అక్రమాలు ఈవీఎం చోరీ కేసు నిందితుడు వేమూరు హరికృష్ణ కంపెనీకి పనులు మొత్తం మీద చ మూడు వందల యాభై ఎనిమిది కోట్లకు పైగా లూటీ జరిగింది దాని మీద సిబిఐ విచారణ వేస్తామంటున్నారు జగన్ అన్న నేను చెప్పి ఇంక అంతే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద వేస్తాడు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన మీద వేస్తాడు అంతే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద కేసులు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఇంక తిట్టుకుంటూ మనకు బుద్ధి ఉండాలి ఓట్లు వేసిన వాళ్ళకి ముందు మాకు పని చేయండి రాయ్యా తర్వాత మీరు కొట్టుకుంది ఇంట్లో లేకపోతే ఏదైనా ఒక గ్రౌండ్ చూసుకుని ఇద్దరు కుస్తీ పోట్లు పడితే పోదా ఈ రచ్చంతా ఎందుకు చెప్పు మనం శుభ్రంగా ఉంటే వీళ్ళు తింటారు చెప్పు ప్రజలు కానీ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఒక రూపాయి తాకాలన్న భయం మీద మనం కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉండరు ఇంకా వీళ్ళనే చెప్పు మనం డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నాం వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఈయన టైంలో ఈయన తింటాడు ఆయన టైంలో ఆయన తింటాడు ఇంకో ఆయన టైంలో ఇంకో ఆయన తింటారు తిండే తినుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుని మళ్ళీ దీని గురించి పెద్ద హెడ్లైన్స్ సరే వాళ్ళ పేపర్లు కాబట్టి వేసుకుంటారు ఎవరంటే వాళ్ళు ఇంకా ఆగస్టు పన్నెండు నుంచి వైఎస్ఆర్ చేయుతంట దాదాపు ఇరవై ఐదు లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు ప్రయోజనం ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం రాష్ట్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు అలాగే జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు పదివేలు చొప్పున సున్నా వడ్డీకి రుణాలు ఇది బాగుంటుంది ఇట్లా ఇవ్వాలి నువ్వు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు కట్టండి మళ్ళా అంటే ప్రజల్లో కూడా ఏంటంటే ఒక బాధ్యత ఉంటుంది ఊరికనే డబ్బులు ఇస్తే తేరక తిందామని ఎవరుకుంటు చెప్పండి ఇట్లా ఏదైనా పనులు చేస్తే మేము పదివేలు ఇస్తాం మీరు రెండు నెలకు మూడు నెలలకు మళ్ళీ మాకు కట్టాలి ఈ పది నెలలు పెట్టుబడి పెట్టుకుని మీరు టిఫిన్ సెంటర్ పెట్టుకుంటాడు కూరగాయల సెంటర్ ఇట్లా చిరు వ్యాపారులకు ఏదైనా సహాయం చేసి వాళ్ళ ఉత్సాహం కల్పించారు అంతేగాని మీకు నాలుగు సంవత్సరాలకు కలిపి ఇంత డబ్బు నెలకి సంవత్సరానికి ఇంత వేసేస్తాము మీరు వాడుకోండి అంటే ఎదురు చూస్తూ ఉంటారు జనాలు సోమవర్తనం పెరిగిపోతూ ఉంది అది ఆలోచించట్లు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కోరుకునేది అదే మీకు చేత అయితే ఈ డబ్బు అంతా తీసుకుపోయి కంపెనీ పెట్టి ఆ కంపెనీలో పిలకాయలకు పెద్దవాళ్ళక దానికి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కష్టపడతారు ఆ కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ ఇంకొక నలభై సంవత్సరాలు ఉంటుంది ఇంకా వాళ్ళ తర్వాత తర్వాత వాళ్ళందరికి ఉపయోగపడుతుంది అదిలే లే అంటారు ఇది అంటారు అది అంటారు అని చెప్పి వాళ్ళ లెక్కలో అకౌంట్లో మేము డబ్బు వేస్తాం చూచినొక్కగానే మీ అకౌంట్లోకి వస్తుంది అంటారు యాడ్ నుంచి వస్తాయి చెప్పి ఈ డబ్బులంతా మన డబ్బులే కదా జనాలు కూడా ఆలోచించారు అలవాటు పడిపోయినారు ప్రతి ఒక్కరు కూడా ఏ వాళ్ళు ఇస్తున్నారో మనం తిందాం వాళ్ళకి లేని దొరుదాం మనకి ఎందుకు కానీ ఇది పోను భవిష్యత్ తరాలకి చాలా దెబ్బ అయిపోతుంది చూడండి మనమేం శుభ్రంగా ఇది ఈరోజు తింటాం రేపు మన పిలకాయల మీద అప్పు భారం అంతా పడుతుంది కరెంట్ ఛార్జీలు పెంచుతారు ఆ ఛార్జీలు పెంచుతారు ఈ ఛార్జీలు పెంచి అన్నీ పెంచి మనల్ని కట్టమంటారు లేకపోతే మన పిల్లకాయలను కట్టమంటారు అప్పుడు ఎవరు బాధపడతారు ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు బాగానే ఉంటుంది ఉంటుంది ఆ తర్వాత తెలుస్తుంది నొప్పి అంత అది గుర్తుపెట్టుకోండి అడగాలి మనం కూడా వాళ్ళు ఇస్తుంటారు రాజకీయం అంటే అదే మనం రాజకీయం అంటే అది ఎవరు కుర్చీ వాళ్ళు కాపాడుకోవడానికి ఎవ్వరు పత్తిత్తులు లేరు ప్రపంచం మొత్తం అందరి ఇట్లాగా తయారైపోయారు ప్రజలు ఇటు తయారయ్యారు కాబట్టి నాయకులు కూడా వీళ్ళ నాడి పట్టుకున్నారు వీళ్ళ మొహాన్ని ఇంత పడేస్తే మనకి కావాల్సిన ఓట్ల టైంలో ఏ చేస్తారు మనం చెప్పినట్టు వింటారు ఇంకా ఇదేముంది ఒకరి మీద ఒకరు సీబీఐలు కాబట్టి ఆబీఏలు ఈబీలు అన్నీ వేసుకుంటారు ఈ తేలేదు కాదు పాడు కాదు ఏదో రెండు రోజుల్లో ఏదైనా ఒక అంత ముందు కూడా ఏదో చేశారు చంద్రాన్ని అది చేసాడు ఇది చేసేడు రెండు రోజుల్లో బయట పెడతాం నీ ఏం బయట పెట్టారు నాకు అర్థం కాదు తప్పు చేస్తే అది పట్టుకుని చంద్రబాబు అయితే ఇంకో బాబు అయితే అని చెప్పండి ఆ డబ్బులు తెచ్చి ప్రజల అకౌంట్లో వేయండి ఎంతమంది బాధపడుతున్నాం ఇప్పుడు కరెంట్ బిల్లు గట్లాగా చచ్చిపోతున్నాం ఇంకో బిల్లులు గట్లాగా చచ్చిపోతున్నావు అవన్నీ మాఫీ చేయండి అందరం హ్యాపీగా ఉంటాం ఇలాంటి కష్టకాలంలో అదిలా ఈ కొట్టుకో చావటాలే జరిపింది ఆంధ్రప్రదేశ్ అంతా ఇంకా పదహారు నుంచి బడ్జెట్ సమావేశాలంట ఇంక ఆ మూడు రోజులు ఎన్ని సినిమాలు చూడాలి మనం థియేటర్లు లేవు కదా ఇంకా అసెంబ్లీయే మనకి సినిమా ఈ అమ్మాయి ఈ అక్క ఆ అద్ద 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 ఇదే బూతులు ఆ మూడు రోజులు ప్రజల సమస్యలపై ఏం మాట్లాడుకోరీళ్ళు కావాలని నేను చెప్తాను రాసుకోండి చెప్తున్నా ఆ మూడు రోజులు సినిమా థియేటర్లు లేవు సినిమాలు లేవు అనే బాధ మీకు అవసరం ఆ మూడు రోజులు టీవీలు ముందు కూర్చుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చూసామంటే చక్కగా ఇదే ఉంటాయి మనకి ఎవరో ఇద్దరు ముగ్గురు చక్కగా మాట్లాడినా కూడా ఒక పది మంది ఉంటారు గొడవలు చేసేవాడు ఇంక ఇదే పని ఎవరు బాధ్యత లేరు ఎందుకంటే మనం కూడా అదే చూస్తుంటాం ఈ సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం ఎవరైనా మంచి మాటలు చెప్తుంటారు ఈ ఈ అన్నం తినండి లేకపోతే ఈ కూరగాయలు వాడండి అంటే అది కూడా జోడ్డు ఒక బూత్ మాట ఏదైనా పెట్టు సోషల్ మీడియాలో అది లక్షల్లో ఏదో కోట్లలో వ్యూస్ అంట అట్టు ఉంటుంది మన వ్యవహారాలు మంచిని ఎవరు ఆస్వాదించట్ల చెడు అంటే టక్కని జేబులు వేసేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇంకా అవినీతికి నిజాయితీకి ఇది తేడా నంది వంది మాగదులతో కలిసి ప్రజాధనాన్ని దోచేసిన చంద్రబాబు బాబు కోరుకున్నట్లే ఫైబర్ గ్రిడ్ చంద్రన్న కానుకల్లో అవినీతి నిరూపిస్తాం సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని నాని నాని అన్న అదే అంటున్నాడు సరే ఇంకేం చేస్తా చెప్పు ఇక్కడ ఇంకో జోక్ వేసినారు ప్రజావైద్యం బలోపేతం చేస్తారంట నేను రోజు మొత్తుకు డెబ్బై సంవత్సరాల నుంచి ఇది ఈయని ఈని ఈని ఈయని చికాకు పుడతా ఉంది ప్రజావైద్యం బలోపేతం చేస్తాం ప్రజలకి కష్టకాలు అదే పేదలకి పిల్లలందరికీ విద్యను దగ్గర చేస్తాం ఏం చేసినారో నాకు అర్థం కాల ఏం బలోపేతం చేస్తున్నారు చెప్పు ప్రైవేట్ వైద్యాన్ని బలోపేతం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి ప్రజా వైద్యాన్ని ఎప్పుడు బలోపేతం చేయాల పిలకాయలు కానీ పిల్లకాయలు బాలేకపోయినా పెద్దోళ్ళకి పోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం ఈ నాలుగు లేదా బాగున్నారనుకున్నాం మళ్ళీ డాక్టర్లు సేమ్ అయిపోయింది మళ్ళీ తెరవాలి కదా పక్కన వాళ్ళ క్లినిక్లు బయట పెట్టుకుని ఉంటారు కదా గవర్నమెంట్ ఆఫీసులు ఇవి పని చేస్తున్నారు చెప్పు ఆరు దాటితే పోయి వాళ్ళ క్లినిక్లో కూర్చోవాలి కదా వాటిని బలోపేతం చేసుకోవట్లో వాళ్ళు ఉన్నారు మా మొదట్లో ఇప్పుడు విన్నా నేను ఒకసారి ఆయన ఎవరు నెల్లూరులో ఉంటాడు ఒక మంత్రి ఆయన అన్నాడు ఎవరైనా సరే పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే మా పాలనలో ఒప్పుకోము అందరూ తాట తీస్తాము డాక్టర్లంతా కరెక్ట్గా ఉండాలి అన్నాడు సినిమా డైలాగ్ బలే కుట్టినాడు అన్న మరి ఇప్పుడు ఏం చేస్తాడు నాకు తెలియలేదు అన్న మరి డాక్టర్లు అంతా అక్కడే ఉన్నారు కదా ప్రైవేట్ దాంట్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏం చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకున్న ప్రజల పరిస్థితి ఏంటి మాటలు చెప్పడం కాదన్నా అవి చేసి చూపిస్తే రేపు మిమ్మల్ని కూడా అనుకుంటాం ఇప్పుడు అంత దాకెందుకు మన జగన్ అన్న గురించే చెప్పుకుందాం ఎవరైనా నా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయాలి లేకపోతే ఆ పార్టీకి రాజీనామా చేయలేదు ఎమ్మెల్యేలు అయితే రాజీనామా చేసి నా దగ్గరికి రావాలి నాకు ఒక విశ్వసనీయత ఉంది అన్నాడు ఇప్పుడు జరిగేంత ఏందో నాకు అర్థం కావటం మరి ఆ విశ్వసనీయత ఏందో నేను అలాంటి వాడిని కాదు అంటాడు నేను కూడా అనుకున్నాను జగన్ అన్న ఈ విషయంలో సూపర్ అబ్బా కొంచెం మారుతుంది అలాంటి పిల్లగాళ్ళందరికీ ఆయన ఆదేశంగా ఉంటాడు అనుకున్నా కానీ అందరూ అందరూ దొందు దొంగి అయినట్టు అయిపోతా ఉంది ఇప్పుడు విశ్వసనీయత కూడా మనం రేపు అడగాల్సి వస్తుంది నీకు విశ్వసనీయత ఆడ ఉందన దాటికి వస్తా ఉంది ఏం లేదు మరి ఆయనకి వెనక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమో చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్తే కదా ఇంకా నేడు రేపు విస్తారంగా వర్షాలు భారీ వర్షాలకు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట వద్ద కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ ఇంత పెద్ద వర్షాలు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు బంగాళాఖాతంలో బలపట అల్పోయాం రాష్ట్రం అంతటా నైరుతి ప్రకాశం జిల్లాలో వాగు పొంగడంతో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ సరే కొన్ని జాగ్రత్తగా ఉన్నట్టు తెలంగాణ అయితేమి ఆంధ్ర అయితేనేమి రెండు చోట్ల రేపు ఈరోజు భారీ వర్షాలంట ఎవరు కూడా బయటికి వెళ్ళమాకండి వాగులు వంకలు ఆ పక్కన చెరువుల దగ్గర ఉన్న పిల్లకాయలు ఎవరిని పంపించమాకండి చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లకాయల విషయంలో జాగ్రత్తగా ఉండే వాళ్ళు ఆ చెరువులు చూస్తాం వాగుల దగ్గరికి వెళ్తానంట వాగులు తెగి నీళ్లు వచ్చినందుకు చాలా కష్టమైపోతుంది ఎవరిని కూడా బైకులు ఇచ్చేసి బయటికి పంపమాకండి ఇళ్లలో పెట్టుకోండి ఇంకా త్వరలో సీఎం పలి బాట జగనన్న అర్హత ఉన్నారికి పథకాలు రాకపోతే అధికారులదే బాధ్యత గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థపై సమీక్షలో సీఎం పథకాలు అందలేదనే ఫిర్యాదులు అర్హుల నుంచి రాకూడదు అవినీతి వివక్ష లేకుండా గడువులోగా పథకాలు అందేలా చూడాలి మనకు ఓటు వేయకపోయినా అర్హత ఉన్నారందరికీ పథకాలు అంద అందించాల్సిందే ఇది రోజు చెప్తానే ఉంటావు ప్రతి పథకంలో నువ్వు జగనన్న ప్రతి పథకంలో నువ్వు చెప్తుంటావు నాకు ఓటు వేయకపోయినా అది ఎట్లా తెలుస్తుంది జగనన్న నీకు ఓటు వేయలేదని ఎట్లా తెలుస్తుంది చెప్పు అది నీకు ఓటు వేసారని ఎట్లా తెలుస్తుంది ఓటు వేయలేదని ఎట్లా తెలుస్తుంది చెప్పు ఎందుకు ఈ మాటలు చెప్పు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అందరికి అవకాశం కల్పిస్తాను అంటే సరిపోద్ది కదా నువ్వు అందరికి అవకాశం కల్పిస్తే రేపు నీకే గుద్దుతారు గుదుడే గుదుడు అంటారు చూడు అట్లా ఓటు మీద ఓటు వేస్తానే ఉంటారు ఎందుకు చెప్పు నాకు వేయకపోతే నీకు వేస్తే ఇయ్యేది కొంచెం ఏదో అనిపిస్తుంది నొక్కి చెప్పినట్టు అనిపిస్తుంది అక్కడ జరిగేది కూడా అట్టే జరుగుతుంది నాకు ఓటు వేయకపోతే మీరు ఈ మాట అంటున్నారు నాకు ఓటు వేయకపోయినా వాళ్ళకి అవకాశం కల్పించమని అంటున్నారు కానీ కింద స్థాయి వాళ్ళు ఏమంటున్నారంటే అది వేరే విధంగా అర్థం చేసుకుని మాకు ఓటు వేయకపోతే మీకు పథకాలు అందవు గవర్నమెంట్ నుంచి ఏమీ అందమన్నట్టుగా ప్రవర్తిస్తున్నారంట వాలంటీర్లు ఎంత కష్టపడే లాభం చెప్పండి ఏదో జరుగుతా ఉంది మాత్రం జగన్ అన్న గుర్తు పెట్టుకో అందరికీ మాత్రం ఈ పథకాలు అందటలా ఓటు వేసిన వాళ్ళకి మాత్రమే పథకాలు అందుతున్నాయనే ఒక ఆంధ్రప్రదేశ్లో కామెంట్ వినిపిస్తూ ఉంది అది మంచిది కాదు ఎవరికైనా కూడా ఒకసారి చూసుకోండి ఇంక ఈనాడు పేపర్లు ఏముంటుంది చెప్పండి వీళ్ళు ఏమో వీళ్ళని బోగుడుకుంటారు వాళ్ళు ఏమో వాళ్ళని బోడుకుంటారు ఫిరాయింపులేనా ప్రగలు బాలేనా అది నేను అనుకుంటానే ఉన్నా చంద్రబాబు సార్ది నేడే ఇంటర్ ఫలితాలు ఇది ఒకటి చూసుకోండి ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు ఈరోజు సాయంత్రం అంట పిలకాయలంతా రెడీగా ఉండండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఉన్నా అందరూ పాస్గా కావాలి మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్తున్నా ఇంకా బడ్జెట్ సమావేశాలు పదహారు నుంచి అంట ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు వర్సిటీలో ట్రూనాట్ ల్యాబులు మంచిది ఉన్నతాధికారులపై కూడా కరోనా పంజంట అంట ఆంధ్రప్రదేశ్లో ఒక్కో పేద మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మనం ఇప్పుడే అనుకున్నాం అదే ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటిస్తా జగన్ అన్న చంద్రన్న కానుక ఏపీ ఫైబర్ నెట్లపై సిబిఐ విచారణకు అదే నిన్న క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారంట మంచిదే కదా ఎక్కడ తప్పులు జరిగితే అది ఫస్ట్ ఫస్ట్ లాగండి ఆయన ఇంక తెలంగాణకు వెళ్దాం నమస్తే తెలంగాణ టాప్ టెన్లో హెచ్సియు సిమెంట్ ధరలు తగ్గించాలి సిమెంట్ ధరలు పెరిగాయని చెప్పేసి చాలామంది ప్రతినిధులు సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశారు కేటీఆర్ సారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భవనాలు కట్టుకోమని చెప్తారు ఈ టైంలో సిమెంట్ రేట్లు పెంచితే ఎవరు బిల్డింగులు స్టార్ట్ చేస్తారు చెప్పండి ఎవరు సిమెంట్ కొనరు ఆ బిల్డింగ్లు స్టార్ట్ కావు మళ్ళీ సేమ్ వాళ్ళ కార్మికులు అంటారు వాళ్ళకి వీళ్ళకి పనులు దొరకలేదనేసి అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇంకేమున్నాయబ్బా వాన కురిసింది పొడవి విరిసింది సోపరు మరి నేనంతా అదే చూస్తున్నాం ఒక పక్కేమో బాగుంది అనుకుంటా ఒక పక్క ఏమో భయం ఉంది ఏం జరుగుతుందని ఆయన సమూహ వ్యాప్తి లేదు వైరస్ను అదుపు చేయడంలో లాక్డౌన్ కంటైన్మెంట్ చర్యలు విజయవంతం శిరోసర్వేదార వివరాలు వెలుగులోకి రాన రోజుల్లో మరింత ఉధృతంగా కరోనా మురికివాడలపై అత్యధిక ప్రభావం ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ వెల్లడి మురికివాడలో లాక్డౌన్ కొనసాగించాలి మిగతా ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోని మురికివాడలపై కరోనా ప్రభావం అధికంగా ఉండబోతున్నట్లు భార్గవ తెలిపారు కాబట్టి తెలిపే బదులు దాని మీద అక్కడే మీరు కొంచెం మురికివాడల మీదే దృష్టి సారిస్తే ఎంత బాగుంటుంది సార్ ఒకసారి ఆలోచించండి ఇంక ఆటలో ఏమేసారు ఐపీఎల్పై ఆశలు లీగ్ కోసం సిద్ధమవుతున్న బీసీసీఐ సెప్టెంబర్ అక్టోబర్లో జరిగే అవకాశం అంట ఐపీఎల్ మ్యాచ్లు క్రికెట్ మ్యాచ్లు మంచిదే కదా ఈ పిలకాయలకి ఎండాకాలం లేకుండా పోయింది ఈ ఆటల గేటు సరే సెప్టెంబర్ సంగతి అప్పుడు చూసుకుందాం ఇది ఏంది అందమైన కొలను అంతుబట్టని రహస్యం అంట చూడడానికి ఎంతో అందంగా నయన మనోహరం కనిపిస్తుంది కదా ఈ చిత్రం ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఇది పెద్ద మిస్టరీగా మారిందంట మధ్యప్రదేశ్లోని బుల్దానా జిల్లాలో ఉన్న ప్రఖ్యాత లోనార్ సరస్సు ఇది యాభై ఆరు వేల ఏండ్ల క్రితం పెద్ద ఉల్క భూమిని ఢీకోండ తీర్పని ఈ సరస్సు మూడు పాయింట్ ఆరు ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది ఇటీవల అందులో నీరు ఉన్నట్టుండి గులాబీ రంగులోకి మారిపోయింది మళ్ళీ హస్తారయ్యా టీఆర్ఎస్ వాళ్ళు జెండాలు వేసినారు లేకపోతే రంగులు గెలిపినారంటారు అంటారు మన వాళ్ళు ఉంటే ఇదంతా ఈ రాజకీయ నాయకులు ఉంటారు ఇదంతా ప్రతిపక్షాలు కుట్ర కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇంకా టీడీపీ వాళ్ళు ఉంటారు కదా టీఆర్ఎస్ వాళ్ళు పోయి దాంట్లో గులాబీ రంగు గలిపారు అందుకనే అది మన తెలంగాణలో ఉంటే ఆ మాటలు అనేవారు స్వామి నేనే తమాష అంటుని మీరు సీరియస్గా తీసుకో మాకండి తెలంగాణలో ఉంటే అదే అనేవాళ్ళు చెరువులన్నీ గులాబీ రంగు కలిపారు ఇందులో వింతేం లేదు శాస్త్రవేత్తలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటే ప్రతిపక్షాలు ప్రతి ఒక్కటి రాజకీయం చేయడం అలవాటు కదా ఇది శాస్త్రవేత్తలు కూడా అందుబాటు లేదంట మధ్యప్రదేశ్లోని బుల్దానా జిల్లాలో ఉందంట ఇది ఉన్నట్టుండి నీరు గులాబీ రంగులోకి మారిపోయిందంట ఎందుకు మారిందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధన మొదలుపెట్టారు ఈ గులాబీ రంగు ఇది మళ్ళీ చూసుకుందరు స్వామి ఆ వ్యాక్సిన్ కనిపెట్టండి ఫస్ట్ వ్యాక్సిన్ కనిపెట్టండి లేకపోతే అది జోకింది అనుకో మీరు ఇది ఎందుకు గులాబీ రంగులోకి మారింది కూడా మీరు కూడా తెలుసుకోలేరు సార్ ముందు వ్యాక్సిన్ గురించి మాట్లాడండి స్వామి ఎంతసేపు ఆ నీళ్లు ఎందుకు మారాయి ఆ చెట్టు ఆకులు ఎందుకు రాలిపోయినాయి ఈ కాదు ఇప్పుడున్న ప్రపంచ దేశాలు అలాడిపోతుంది ఏంటంటే కోవిడ్కి ఈ కరోనాకి వ్యాక్సిన్ కనుక్కుంటే అందరూ శుభ్రంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు లేకపోతే తిండి లేక అల్లాడిపోతా ఉన్నారు స్వామి శాస్త్రవేత్తలు అది ఎవరికైనా చేతనైతే అది ఇంకా ఆంధ్రప్రభ చూద్దాం బస్తా సిమెంట్ రెండు వందల ముప్పై రూపాయలు అంట రెండు పడగదులు ఇళ్ల నిర్మాణానికి ప్రాజెక్టులు ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చే మూడేళ్ళు ఈ ధరకే సిమెంట్ అంట అంతేలే గవర్నమెంట్ ఎంతైనా పెట్టుకుంటుంది లేనోడు కదా కష్టపడేది సిమెంట్ పరిశ్రమల యాజమాన్యతో మంత్రులు కేటీఆర్ వేముల కీలక భేటీ మొత్తం మీద రెండు వందల ముప్పై రూపాయలు చేశారు బస్తా సిమెంటు ఇంక రైస్ కూడా అట్టాకి పెంచేస్తారులే వీళ్ళు భారత్లో నాలుగు భారత్ కంటే నాలుగో స్థానం అంట ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు కరోనా కేసులు భారత్లో కరోనా ఉగ్ర రూపం దాలిస్తుంది వారం రోజులుగా దేశంలో ప్రతిరోజు దాదాపు పదివేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి రెండు వందల యాభై మంది పైగా చచ్చిపోతున్నారంటే భయం వేస్తా ఉంది నాయనా చదవకూడదు అనుకుంటానే ఉన్నా మిమ్మల్ని అలర్ట్ చేయకపోతే ఇది అర్థం కావట్లే ఆ మాస్కులు అంటే పెట్టుకోవచ్చు కదా అదేదో రెండు మూడు రాష్ట్రాల్లో మాస్కులు పెట్టుకోకపోతే ఐదు వందలు వెయ్యి రూపాయలు జరిమానే వేస్తున్నారంట మనకు కూడా ఆ విధంగా ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పని చేస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది లేకపోతే మీరు ఎట్టో వినరు మీరు వినరు కేసులు పెరిగిపోతా ఉన్నాయి అదేం ధైర్యమే నాకు అర్థం కావట్లేదు ఇక కేసులు పెరిగిపోతా ఉంటే ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉంటారు నాకు అనిపించింది రాత్రి కొద్దిసేపు కూర్చుని ఆలోచితే ప్రభుత్వం ఏం తప్పు అని చెప్పండి మనకు బాధ్యత లేదా ఎంతసేపు జగన్ అన్నదం కేసీఆర్ సార్ తప్పు మోడీ సార్ తప్పు లేకపోతే వైద్య శాఖ అధికారులు పోలీసులు వాళ్ళ తప్పు అంటామే ఏ ఇన్ని రోజులు కష్టపడ్డారు పోలీసులు కూడా వాళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి కదా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కదా వాళ్ళు చూ చూసినారు వాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు డాక్టర్లు కొడుతుంటుంది వాళ్ళు చూ చూసినారు ఇంట్లో కూర్చున్నారు ఎంతసేపు ఆన్లైన్ తిడతాం మనకంటూ ఒక బాధ్యత లేదా ఈ దేశం అందు కాదా ఎందుకని ఈ బాధ్యత లేకుండా అందరూ ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ప్రతి ఏంటంటే వాళ్ళని వీళ్ళు నిందిస్తాం కానీ ముందు మన దగ్గర మన వరకు మనం ఏం చేయాలి ఇది ఎందుకు ఆలోచించారో అర్థం కాదు ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి తప్పు మనలో వంద శాతం ఉంది రెండు శాతం మూడు శాతం కూడా కాదు వంద శాతం ఉంది శుభ్రంగా కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు పాటించండి అంటాం కానీ పశువులకు ఉన్న జ్ఞానం కూడా మనకు ఉంటుంది కొన్ని చోట్ల చూస్తున్నా అవి కూడా తెలుసుకుని కొంచెం దూరం బాగా చేస్తున్నాయని ఫోటోలు చూస్తూ ఉన్నా కానీ ఏందో అర్థం కదా ఎగబడుతున్నారు కూరగాయలు ఏమైనా అయిపోతాయా లేదు కదా కాకపోతే ఒక ఐదు నిమిషాలు నిల్చోవాల్సి వస్తుంది నిల్చోలేమా సినిమా టికెట్కు నిల్చుంటాం లేదా పనికమాల విషయాలకు వచ్చేసరికి రోడ్ల మీద గంటల తరబడి నిల్చుంటాం బస్ స్టాండ్లో నిల్చుంటాం మనకి తినడానికి తిండి లేకపోతే ఇలాంటి విషయాలు కొంచెం ఈ సామాజిక దూరం పాటించి మాస్కులు వేసుకుంటే మనకే మంచిది కదా ఒక్కసారి ఆలోచించండి మన వెనకాల మన కుటుంబ సభ్యులు ఉన్నాను ప్రతిరోజు చెప్తానే ఉన్నా నేను తెలియటలా ఎంతమంది చనిపోతున్నారో తెలుసా కొన్ని కేసులు కూడా బయటికి రావట్లేదు చెప్పుకోవడానికి కొన్ని కుటుంబాలు బయటపడుతున్నాయి ఎక్కడ సమాజంలో ఇలా చెప్పి ఇదేదో ఏదో పెద్ద భయంకరమైన మహమ్మారి అయినప్పుడు అందరు భయపడిపోతూ ఉన్నారు ఒక్కసారి జాగ్రత్తలు తీసుకోండి ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి తర్వాత ఎవ్వరూ మిమ్మల్ని ఆదరించరు చెప్తున్నా ఢిల్లీకి రండి ఇద్దరు ముఖ్యమంత్రులకు కేంద్ర జలశక్తి శాఖ లేక జులై పదిలోగా అపెక్స్ కౌన్సిల్ భేటీ తేదీ ఖరారు కోసం అభిప్రాయ సేకరణ జల వివాదంపై ప్రత్యేకం కేంద్రం ప్రత్యేక దృష్టి అంట ఇదే ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మంచిదే కదా ఢిల్లీకి వెళ్ళి ఆ రచ్చేదో చూసుకుంటే సారోళ్ళు అంతకన్నా ఏముంటారు చెప్పండి ఇంకా ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతి రుతుపవనాలు వచ్చేసాయి మళ్ళీ పెట్రోల్ సేగా ధరలో భాగం పన్ను భారమే దేశంలో వరుసగా ఐదు రోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ పనుల తగ్గిన ముడిచమురు ధర ఆ లాభం ప్రజలకు దక్కకుండా ఎక్సైజ్ డ్యూటీ పెంచిన మోదీ సర్కారు అంట అంతర్జాతీయ పనులు మళ్ళీ పై పైకి చమురు సెప్టెంబర్ నెలాఖరుకు లీటర్ పెట్రోల్ ఎనభై ఐదు రూపాయలు అంట సైకిల్ కొనుక్కోవడం బెటర్ దీని బదులు లేకపోతే బండి కొనుక్కుని ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కూడా నా మాట నేను రెడీ అయిపోండి ఎనభై ఐదు రూపాయలు లీటర్ పెట్రోల్ అంటే ఉద్యోగం వాళ్ళకి జీతాలు వేస్తున్నారా కరెక్ట్గా అదొకటి ఎంత జీతాలు ఇస్తున్నారు రోజుకి ఎనభై ఐదు రూపాయలు పెట్రోల్కే పెట్టుకుంటే ఇంక వాడు సంపాదించిన ఆ పదివేలో ఇరవై వేలలో ఇంక ఏం మిగలుతుంది వాడి ఇంట్లో ఏం తినాలి ఏం పెట్టుకుని పోషించుకోవాలి చెప్పు ఎనభై ఐదు రూపాయలంటే పెట్రోల్ నా తెలిసిన ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు నా ఊహ తెలిసినప్పుడు పదిహేను రూపాయలు కూడా ఉన్నింది ఎనభై ఐదు రూపాయలు ఇప్పుడు లీటర్ పెట్రోల్ అంటే నా మాట వినండి మీరు కోపగించుకోమాకండి సైకిల్ రెడీ చేసుకోండి లేక ఒక ఎద్దులు బండి కొనుక్కోండి అందరూ ఎద్దులు బండి కొనుక్కుని మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల నలుగురుని ఎక్కించుకుని శుభ్రంగా ఉద్యోగాలు వెళ్ళండి అంతకన్నా మంచిది లేదు పొల్యూషన్ ఉండదు పాడు ఉండదు ఏ కర్మ ఉండదు మనకి ఇట్ట పెంచి నవ్వుతున్నారు ఏ ఈ దీనికి సంబంధించి ప్రతిదీ బాధుడేనా ప్రజల మీద బాధుడేనా లక్షల లక్షలేమో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు జీతాలు తీసుకుంటారు అవి తగ్గించుకుని ప్రజలకు భారం తగ్గించవచ్చు కదా ఏం కర్మ ఇది మనకి చెప్పండి మీరు అడగరు మీకేం ఎంతసేపటికి ఎవరికైనా డబ్బు మీరు అనుకుంటారు మా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఆ చేయుత ఈ చేయుత అని చెప్పేసి సంకల్ కొట్టుకుంటారు అది బాగానే ఉంటుంది ఒకవైపు ఈ దొబ్బుడు ఉంది అది గుర్తుపెట్టుకోండి ఆ డబ్బులు వస్తుంటాయి ఈ నుంచి ఇటు తీసుకుంటూ ఉంటారు ఆడ ఇస్తుంటారు కింద నుంచి లాగుతూ ఉంటారు అది తెలుసుకుంటే ప్రజలు బాగుపడతారు మీకు చెప్పిన కర్మ ఎప్పుడు బుద్ధి వస్తుంది ఏం అర్థం కాదు మీరు ఎన్ని రోజులు చెప్పినా అర్థం కాదు ఎనభై ఐదు రూపాయలు అంటే ఒక ఐదు లీటర్లు కొట్టించుకుంటే వాడు ఇరవై లీటర్ల పైన రావట్లేదు ఏ బైక్ అయినా వాడు మాత్రం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారు ఒక కిలోమీటర్ ఒక లీటర్కి డెబ్బై కిలోమీటర్లు వెళ్తుంది నా బండిని సిటీలో ఏడెళ్తుంది చెప్పండి డెబ్బై కిలోమీటర్లు హైవేలు అయితే వెళ్తారు ఇంక వాడు ఏది చెప్పు పెట్రోల్ కొట్టించుకుంటాడు ఇంకా ఇది ఒక ఈ రోజు నుంచి ఉద్యోగం చేసేవాళ్ళందరికీ ఒక మెంటల్ టెన్షన్ అన్నం కూడా తినరు నాకు తెలుసు పచ్చిగా చెప్పాలంటే అది రెండు లక్షల కోట్లు అంతర్జాతీయంగా చమురు దల తగ్గితే మనకు కూడా పెట్రోల్ దగ్గర తగ్గాలంట కానీ వినియోగదారులకు ఆ లాభం అందకుండా కేంద్రం ఎప్పటికప్పుడు పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుకుంటూ పోతోంది మార్చి పద్నాలుగున్న లీటర్కు మూడు చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచింది గత నెల పెట్రోల్పై పది రూపాయలు డీజిల్పై పదమూడు రూపాయల మేర సుంకాన్ని పెంచింది దీంతో కేంద్రానికి రెండు లక్షల కోట్ల అదనపు ఆదాయం లభించనుంది ఇంకా అర్థం చేసుకోండి ఇంక ఇంతకన్నా నేను మీ క్లాస్ వేయకలేను బాగా డబ్బులు వస్తున్నాయి మా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అనుకుంటున్నారేమో ఆ డబ్బులు ఎంత చక్క నెమ్మదిగా లాగేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి అది తెలివి మీరు తెలుసుకుంటే అంతకన్నా ఉండదు ఆ కృష్ణా బోర్డు రద్దు దాని స్థానంలో కృష్ణా నది అథారిటీ తుంగభద్ర బోర్డు కూడా విలీనం నీటి విడుదల అధికారం దానిదే వివాదాలపై జాతీయ ట్రిబ్యునల్ పావులు కలుతున్న కేంద్రం విద్యుత్తుల నీటి మీద పట్టుకు కసరత్తు అది విద్యుత్ మీద ఎట్లా కేంద్రం ఒక పట్టు సాధించింది కదా ఇంకా అన్ని రాష్ట్రాల్లో ఉండే నీళ్లు కూడా మేము చెప్పినట్టు మీరు వాడుకోవాలి మేము చెప్పినట్టు మీరు తాగాల అంటారంట ఇంకా అంతే రాష్ట్రాలు ఇట్లాగే ఎవరికి వాళ్ళు కొట్టుకుని చేస్తామంటే పైన వాడేది అంటాడు చూడు వాడు పట్టు సాధిస్తాడు అట్ల అయిపోయింది ఆ తర్వాత తెలుస్తుంది వీళ్ళకి ఇంకా ఒక్కరోజే రెండు వందల కేసులు అంట హైదరాబాద్లో కొత్తగా నూట డెబ్బై ఐదు కేసులు మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్కు పాజిటివ్ సిద్దిపేట యాదాద్రి కలెక్టర్ల స్వీయ క్వారంటైన్ చూడు మేయర్ సాబుకు కూడా వచ్చేసిందంట ఈరోజు ఆ డ్రైవర్కి పాజిటివ్ ఈరోజు మేయర్ సార్కి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఈరోజు టెస్టులు చేస్తారంట అది నేను చెప్తున్నా ఈ దెబ్బతైనా కొంచెం హైదరాబాద్లో గట్టిగా నిర్ణయాలు తీసుకుని ఈ కరోనాకి సంబంధించి ఎక్కడైనా లాక్డౌన్లు పడించో కంటైన్మెంట్ జంట్లు రెడ్ జోన్లు పెట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ గ్రామాల్లో చిన్న చిన్న పట్టణాలు ఏమీ లేదు ఈ అమరావతి విజయవాడ గుంటూరు తిరుపతి జనాలు ఎక్కువ ఆడ ఉంటారు చూడు ఆడ హైదరాబాదు ఈడ ఏమంటే ఈ జనాలు ఎంటోల్లా సిగ్నల్ దగ్గర చూడాలి సిగ్నల్ దగ్గర అయితే ఇంకా అంతే పిచుకులు ఏమంటారు చిన్న చిన్న మిడతల దండ అంటారు మిడతల్ దండి ఆడొస్తుందో కానీ ఇప్పుడు మాత్రం మిడతల్ దండలాగే కనిపిస్తూ ఉంది ఆ మెడతల దండుతో వచ్చే ప్రమాదం ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ మనుషులు మాత్రం ఈ సామాజిక దూరం లేదు మాస్క్ పెట్టుకుంటే చాలు మనకు రోగం రాదు అన్నట్టుగా విచ్చల విడిగా తిరుగుతూ ఉన్నారు ఇంక కేసులు పెరగకుండా చెప్పు మేయర్ అంటే మేయర్కే వచ్చిందంటే ఇంక మన మన మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి కొంచెం జాగ్రత్తలు పాటించండి పెద్దోళ్ళు కూడా మీ డ్రైవర్లకి మీ ఇంట్లో పరిమిషన్లకి అందరికీ ఒకసారి టెస్టులు చేయించేసి వాళ్ళు మనుషులే కదా పాపం వాళ్ళకి అసహించుకోవటం కానీ వాళ్ళ మీద వివక్ష చూపటం మాత్రం చేయి మాకండి చేపనైతే వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిండి అంతేగాని అదేం కావాలని వాడు తెచ్చుకుని మనకు అంటించడానికి ఏం వాళ్ళు మన ఇంటికి పని కట్టుకుని మాత్రం రారు కదా అందరు బలి మనం చూసాం మనం ఆ బ్రిటన్ ప్రధానం ఆ ప్రధానం అందరికి వచ్చింది ఇది ఎవరిని చిన్న చిన్నపిల్లవాడు లేదు పెద్దోళ్ళు లేదు ఉన్నవాడు లేదు లేనివాడు లేదు అందరికీ అటాక్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వచ్చిన వాళ్ళ పట్ల మంచిగా మాట్లాడి వాళ్ళ పట్ల వివక్ష చూపకుండా ప్రేమగా ఉండి వాళ్ళకి భరోసా ఇస్తే ఈజీగా దాని ధరం కట్టచ్చు అది చూసుకోండి ఒక్కసారి కరోనా కేంద్రంగా హైదరాబాద్ తెలంగాణపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అంట రాష్ట్రంలో కరోనా రహిత జిల్లానే లేదు చుట్టుపక్కల జిల్లాలోనూ వైరస్ ఉధృతి కరెక్ట్ చెప్తే కొంచెం కరెక్టే అనిపిస్తూ ఉంది లేదు అని చెప్పడానికి కూడా లేదు కేసులు మాత్రం అట్లా పెరిగిపోతున్నాయి ఒక్కరోజే రెండు వందల తొమ్మిది కేసులు అంట గాంధీలో గందరగోళం మళ్ళీ మృతదేహాల తారుమారు ఇది చచ్చిపోయిన వాళ్ళది ఎవరికి వాళ్ళకి ఎవరంటారా బాబు అంటే ఈడదోళ్ళకి వాళ్ళకి డెడ్ బాడీలు ఇస్తున్నారంట గాంధీలో అంత బిజీగా ఏమన్నారు నాకు అర్థం కాలే హైరిస్క్ వారిపై దృష్టి రాష్ట్ర జనాభాలో ఇరవై శాతం అంతా వృద్ధులు దీర్ఘకాలిక జబ్బులున్నవారే వృద్ధులు బీపీ షుగర్ రోగులు అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి బయటికి రావద్దు ఇంట్లోనూ భౌతిక దూరం పాటించాలి మాస్కులు పెట్టాలి వృద్ధులకు భోజనం పెట్టే ముందు టాబ్లెట్లు ఇచ్చే ముందు చేతులు కడుక్కోవాలంట గుర్తుపెట్టుకోండి పెద్దోళ్ళు వాడే తువాళ్ళు జేబు బానులు ఇతర వాడద్దంట మొబైల్స్ కూడా ఇతరులు వాడద్దంట శానిటైజ్ చేసుకోండి డాక్టర్లు చెప్తున్నారు చాలామంది పట్టించుకోరు గాంధీలో ఏం జరుగుతోంది కరోనా టెర్రర్ అన్ని కార్యాలయాల్లో టెన్షన్ ఒకే రోజు నూట ఐదు మందికి వైరస్ ప్రతి చోట పనిచేసే ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అందరూ సహకరించుకోవాల్సి ఉంటుందంటే ఎవరు సహకరించుకోవటం వైద్యులపై దాడులు వైద్యుల ధర్నాలు మాయమవుతున్న మృతదేహాలు తారుమారవుతున్న సేవాలు సరైన చికిత్స అందించట్లేదని రోగుల ఆరోపణలు మొత్తం మీద గాంధీకి నిన్నటి వరకు దేవాలయం అని వచ్చింది ఇప్పుడేమో అక్కడ జైలు కన్నా ఘోరంగా ఉందనేసి కామెంట్లు చేస్తూ ఉన్నారు ఒక్కసారి అది చూసుకోండి ఇంకా తమిళసై మేడం అని కూడా ఇది జర్నలిస్టులు కలిశారు మేడం మమ్మల్ని మా కష్టాలు ప్రభుత్వానికి చెప్పండి అనేసి గవర్నర్కు టీయూడబ్ల్యూజే వినతి ఇటు కోవిడ్ సోకిన జర్నలిస్టులకు ఆర్థిక సాయం అని అల్లవనారాయణ సార్ అంటున్నాడు ఇరవై వేల రూపాయలు చొప్పున ఆరు లక్షలు అందించినట్లు ఇరవై వేలు ఏ మూలుగా జారుతాయి సార్ ఏందో జర్నలిస్టులు అంటే ముష్టి వేసినట్టే వస్తా ఉన్నారు పాపం ఇరవై వేలు ఏ మూల జారుతాయి సార్ ఏ హాస్పిటల్కి వెళ్తే ఇరవై వేలు జారుతాయి చెప్పండి గొడ్డు రాకరి చేశారు ఈ కరోనా టైంలో ఎనభై రోజుల్లో జర్నలిస్టులు ఇరవై వేలు ఇచ్చేసామని అది పేపర్లో వేయించుకుంటారు సరే ఇంకా తమిళసై మేడం అని చెప్పారు కొంతమంది వాళ్ళు ఆ మేడం అన్న కొంచెం సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది ఇక ముహూర్త బలం మూడు రోజులే తప్పితే ఆగస్టు రెండు తర్వాతే వివాహాలు ఇప్పుడు వద్దులైన ఆయన ఆగస్టు తర్వాతే చేసుకుంటారు అంతా వేళ సంఖ్యలో పెళ్ళిళ్ళు ఇళ్లలోనే వేడుక కనిపించిన హడావిడి సాదాసీద ఏర్పాట్లు రైట్ మొత్తం మీద సింపుల్గా చేసేసుకుంటున్నారు చాలామంది ఏపీలో నూట ఎనభై రెండు కేసులు పప్పు నెయ్యి మజ్జిగ ఫైబర్ పై సిబిఐ ఏపీ మంత్రివర్గ తీర్మానం చంద్రబాబు సవాల్ మేరకే పేర్ని నాని అది వాళ్ళు ఇళ్ళు ఇళ్ళు ఇందాక చెప్పి కూడా వేస్ట్ కానీ ఇంకా వాళ్ళు ఏం కొట్టుకుంటారు కొట్టుకొని అబ్బా మనకు అది ఇంపార్టెంట్ కాదు ఈ ఏడాది ఐపీఎల్ బంగారం ధర కూడా పెరిగిందంట అది కూడా చూసుకోండి ఇప్పుడు ఎవరు కొంటారులే బంగారం కొని ఇదిలో ఎవరికి ఉంది కానీ అందరూ అల్లాడిపోతా ఉన్నారు కొనుక్కుందామని కూడా ఇది లేదు కారు చీకట్లో పుంజాలు పురోగతి దశలో పది కరోనా వ్యాక్సిన్లు కొన్నిటితో మానవులపై ప్రయోగాలు మొదలు ఇది కదా మనం కోరుకోవాల్సిందే చైనాలో ఐదు వ్యాక్సిన్లు అంట లండన్ ఇంపీరియల్ కాలేజీలో ప్ర ప్రయత్నిస్తున్నారంట జాన్సన్ అండ్ జాన్సన్ వీళ్ళు కూడా ఒక వ్యాక్సిన్ రూపొందించారంట ఇది ఆ దేశం ఈ దేశం తేడా లేదు ఆ జాతి ఈ జాతి అని తేడా అందరూ ఆ వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారంట నేను అందరిని అడిగేది అదే ఆ వ్యాక్సిన్ వస్తే బాగుండు లేకపోతే అందరు అల్లాడిపోతారు అని చెప్పేసి వ్యాక్సిన్ వస్తే అందరు కొంచెం ఫ్రీగా తిరుగుతారు ఉద్యోగాలకు వెళ్తారు లేకపోతే ఏమవుతుందంటే ఇదిగో నాలుగో ప్లేస్కి ఇండియా అన్నారు నాలుగో ప్లేస్కి ఏంది ఒకటో ప్లేస్కి కూడా వెళ్ళిపోతుంది త్వరగా ఇది చెప్పనవసరం రోజు మనం చూస్తూనే ఉన్నాం కదా ఒకటో ప్లేస్కి వెళ్ళిపోతే ఇంక అందరం అల్లాడిపోతాం కరోనా సవాల్ని అవకాశంగా తీసుకుంటే దూసుకుపోవచ్చు అంట మోదీ సార్ మరి అది ఎట్లా దూసుకుపోతారు ఆయన సర్లేదు ప్రధానమంత్రులు అంత ఈజీగా చెప్పేస్తారు కానీ అంత ఈజీగా యాడ్ అవుతుంది చెప్పండి ఇంకా అది నేను చెప్తుంది ఈరోజు సాయంత్రం ఇంటర్ ప్రయోగాలు వస్తాయంట ఇంటర్ ఫలితాలు టైప్ అయిపోయింది ఈ ప్రయోగాలు ఈ కరోనా అయిపోయి నోరు కరోనా కరోనా అయిపోయింది నాకు కూడా అయిపోయి సాయంత్రం పిల్లకాయలందరూ మంచి మార్కులతో పాస్ కావాలి అందరూ హ్యాపీగా ఉండాలి మరోసారి కోరుకుంటూ ఇదో మూడు వ్యాక్సిన్ ప్రయోగాలు అంట కరోనా మొంతయారులు కంపెనీల ముందడుగు వైరస్ కలువల నేపథ్యంలో నెలల వ్యవధిలోనే తుది దశకు ట్రయల్స్ పుంజుకున్న వేగం ఇది కొంచెం మనం హ్యాపీగా ఉండాల్సిన విషయం అనమాట ఆ మందు రావాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే మందు లేదు అనేసి ఒక భయపడతా ఉన్నారు మందు వచ్చి కూడా ఈ ప్రైవేట్ ఆసుపత్రులూ మనం దోచుకోకుండా ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకోవాలి అట్లాగే మనం కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి వాళ్ళు చెప్పినట్టు ఈ నిబంధనలు పాటిస్తే కదా ఎవ్వరూ పాటించట్లేదు చాలా విడిగా తిరిగి పారనవుతున్నారు అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు చెప్పి చెప్పి నాకు ఇసుగు పుడతా అని ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో ఇన్ని వార్తలు చదివినా కూడా మళ్ళీ మీరు జాగ్రత్తను ఎందుకు చెప్తున్నానంటే బయట పరిస్థితి బాల కనిపించినంత అందంగా లేదు ప్రపంచం ఇంత ముందు పోయే భావన మావ లేకపోతే బావన అక్క అనేసి వాటేసుకునేవాళ్ళం క్షేమ సమాచారాలు తెలుసుకునేవాళ్ళం ఇప్పుడు ఏమీ లేదు దూరంగా నిలుచుకున్న నమస్కారాలు తప్ప ఏమీ లేదు బంధుమిత్ర రక్త సంబంధికులను కూడా తాకాలంటే భయమే ప్రతి ఒక్క మనసులో అనుమానంతో చచ్చిపోతున్నారు అంతా ఇదంతా పోవాలి అందరం బాగుండాలి పిలకాయలు చదువులు నాశనం అయిపోతున్నాయి బస్సు ఎక్కదామంటే బస్సులు ఎక్కలేకపోతా ఉన్నాం మీకే తెలుసు అదంతా ఇంత ముందు ఊర్లు ఊళ్ళు దాటించలేదన్నారు ఇప్పుడు ఊర్లు దాటి మీ ఊర్లకు వెళ్ళమన్నా కూడా భయపడిపోతున్నారు వాళ్ళు కూడా రమ్మని ఎవరు అడగట్లే మనస్ఫూర్తి ఎవరు కూడా ఇంటికి రమ్మని బంధువులు పిలవటంలా పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నాం ఏ ఫంక్షన్లు చేసుకోలేకపోతున్నావు ప్రతిదీ మన చేతిలో ఉంది మనం కొంచెం కష్టపడితే అందరూ నిబంధనలు పాటిస్తే చక్కగా హ్యాపీగా ఉంటాం రేపు ఇదే టైంకి మళ్ళీ రచ్చబొండ కాకులు మళ్ళీ మీ ముందు ఉంటా అంతవరకు సెలవు నమస్కారం